ఇంకా మాట్లాడుకోబోయే ముందు కాలర్ రెడీగా ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. హలో. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు ఉషారాణి మేడం, కడప నుంచి మాట్లాడుతున్నాను. కడప నుంచి. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారితో. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా, ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్, నాకు పిల్లవాతం ఉంది సార్. నాకు చేతులు చేతి వేళ్ళు ఇట్లా వంగరగా పోయినాయి సార్. ఓకే అమ్మా. చెప్పండి. వాళ్ళు చెప్పింది 100% కరెక్ట్మా, ఎందుకంటే మీరు ఇప్పుడు పాటిస్తుంది అలోపతి ట్రీట్మెంట్. సో ఈ అలోపతి ట్రీట్మెంట్లో మనం చూసుకుంటే ఈ ఈ కిల్లవాతమని వదిలేయండి, ఏ రోగానికి కూడా ప్రివెన్షన్ ఉండదు, క్యూర్ ఉండదు, కేవలం సింప్టమ్స్ని మేనేజ్ చేయడానికి వైద్యం ఉంటుంది. అంటే వాళ్ళ సిలబస్ లోని వాళ్ళు క్లియర్ గా ఏ రోగాన్ని మనము ప్రివెంట్ చేయలేము, క్యూర్ చేయలేము, అది పెరుగుతూ ఉంటుంది. స్టేజెస్ పెరుగుతున్న కొద్దీ దాని సింప్టమ్స్ ఏవైతే ఉంటాయో, పేషెంట్ కి ఆ ఇబ్బందులు ఏవైతే ఉంటాయో, ఆ ఇబ్బందులని కంట్రోల్ చేయాలి, మేనేజ్ చేయాలి. సో ఇప్పుడు తనకు చెప్పింది ఏంటి డాక్టర్, స్టేజెస్ పెరుగుతూనే ఉంటుంది, కన్సిస్టెంట్ గా పెరుగుతూనే ఉంటుంది. సో తినకు సజెస్ట్ చేసే ట్రీట్మెంట్ ఏముంటుంది అంటే పెయిన్ కిల్లర్స్ అండ్ స్టెరాయిడ్స్. సో పెయిన్ కిల్లర్స్ ఏం చేస్తుంది, లోపల ఎంత డ్యామేజ్ అయినా కూడా ఆ డ్యామేజ్ తెలియచేయకుండా మత్తు. ఓకే, సో మత్తు వదలగానే మళ్ళీ అంతకంటే ఎక్కువ నొప్పి. అండ్ ఆ పెయిన్ కిల్లర్స్ కాన్స్టెంట్ గా వాడుతూ ఉంటే కిడ్నీ ఫెయిల్ అయిపోతూ ఉంటుంది, కిడ్నీ ఫిల్టర్స్ అన్ని డ్యామేజ్ అవుతుంది. సో దానివల్ల మళ్ళీ యూరిక్ యాసిడ్ పెరిగిపోవడము, లేదా కిడ్నీలు బలహీన పడిపోయి ఎముకలు ఇంకా బలహీన పడ్డము, అంటే ఉన్న సమస్య ఇంకా ముదిరిపోవడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఉన్న 70% కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ అందరు కూడా పెయిన్ కిల్లర్స్ అనవసరంగా వాడి తెచ్చుకునే వాళ్ళు. అంటే దానివల్ల 1% సమస్య కూడా నయం అవ్వదు, ఇంకా ఉన్నది కాంప్లికేట్ అవుతుంది. అలాగే స్టెరాయిడ్స్ గురించి మనం మాట్లాడుకుంటే, స్టెరాయిడ్స్ ఏం చేస్తుంది, స్లో పాయిజన్, ఇమ్యూనిటీకి మనం స్లో పాయిజన్ చేస్తున్నాం. సో దాని ద్వారా ఏమవుతుంది, ఆ పాయిజన్ ఎఫెక్ట్ వల్ల మీకు ఇమ్యూనిటీ మిమ్మల్ని డ్యామేజ్ చేయడం కొంతవరకు ఇట్లా రెడ్యూస్ చేసుకున్నట్టు చేసుకుంటుంది, బట్ మళ్ళీ పుంజుకొని ఇంకా అంతకంటే ఎక్కువ తీవ్రంగా దాడి చేస్తూ ఉంటుంది. సో పేషెంట్కి ఇవి వాడుతున్నా కూడా ఎముకలు బెండ్ అయిపోతూనే ఉంటాయి, స్టేజెస్ పెరుగుతూనే ఉంటాయి, కానీ ఒక 50% నొప్పి బాధ కలగకుండా ఈ స్టేజెస్ పెరిగిపోతూ ఉంటాయి. తర్వాత అడ్వాన్స్ స్టేజెస్లో వచ్చాక కొంత ఫిజియోథెరపీతో మేనేజ్ చేయండి అంటారు. ఫిజియోథెరపీ వల్ల 1% కూడా పెయిన్ తగ్గదు. తర్వాత వాళ్ళని మెంటల్గా ప్రిపేర్ చేసేస్తారు, ఇంకా మీకు ఎన్ని ఎముకలు పాడవుతున్నాయో అన్ని సర్జరీలు చేయించుకుంటా ఉండాలి. సో ఒక్క సర్జరీ కూడా రుమాటిజంలో అయితే సక్సెస్ అవ్వదు, సర్జరీ కూడా చెప్తారు. సర్జికల్గా అది చేసిన దాని ఒక ఫారిన్ బాడీగా ట్రీట్ చేస్తుంది ఇమ్యూనిటీ, సో దాని మీద కూడా అటాక్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10లో 8 మంది సక్సెస్ అవ్వదు, అది ఫెయిల్ అయిందంటే ఇమీడియట్ గా వాళ్ళకి అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే పొజిషన్ లో ఉండరు ఇంకా పర్మనెంట్ గా. కొన్ని సక్సెస్ అయిన వాళ్ళకి ఏంటంటే 3 to 5 ఇయర్స్ లోపే దాని ఒక ఫారెన్ బాడీగా అది అటాక్ చేస్తూ ఉంటుంది, డ్యామేజ్ చేసేస్తుంది, కొలాప్స్ చేస్తుంది. సో దీనికనే కాదు, దేనికి కూడా వాళ్ళ దగ్గర ప్రివెన్షన్ లేదు, క్యూర్ లేదు. వేరస్ మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ WHO ద్వారా ఇప్పుడు డెవలప్ అవుతుంది. వీటన్నిటిని మనం మేనేజ్ చేయడం కాదు, ఏ స్టేజ్లో పేషెంట్ ఉన్నా ఫస్ట్ కొత్త డ్యామేజ్ అనేది అవనివ్వద్దు, ఇంకో స్టేజ్ పెరగనివ్వద్దు, అండ్ కంప్లీట్ పరిష్కారం ఎంతైతే అంత వితౌట్ సర్జరీ దాన్ని క్యూర్ చేయాలి. ఎందుకంటే పేషెంట్స్ రోజు రోజు ఎంత బలహీన పడిపోతున్నావు అంటే ఈ రెగ్యులర్ వాడే మెడిసిన్స్ అన్ని తట్టుకునే శక్తి సామర్థ్యాలు కోల్పోయాం మనం. సో ఇప్పుడు అనవసరమైన సర్జరీస్, అనవసరమైన మెడిసిన్స్ అనేవి తగ్గించే ఎరా ఇది, తగ్గించుకోవాల్సిన టైం. ఆల్రెడీ డెవలప్ కంట్రీస్లో 80-90% తగ్గించేశారు. మన దగ్గర కూడా అది ఇంకొక 3 to 5 ఇయర్స్లో అందరూ డాక్టర్స్ కూడా ఈ ఫంక్షనల్ మెడిసిన్లోకి ట్రైన్ అయ్యి వచ్చేస్తారు. సో అవగాహన రావాలి అందరికీ అంతే.